ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్, 50% ఆఫ్ ఆన్ IUI IVF, వాలిడ్ టిల్ 8th మార్చ్. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. ప్రజలకందరికి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి, తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి, లేదు ఆయన పాత్ర కూడా వెనకొండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు, సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి, ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు సే హూ వెదర్ దే డన్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు ద సిబిఐ అండ్ దే హ్యావ్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్. ఎగ్జాక్ట్లీ, అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12 కేసు అవుతుంది అన్నప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు, ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్. This government should not come back so that the case will move forward. Because if meer andaru anukuntunnachu ippudu Avinash gani bail meeda unnadu, meella vallandaru jail lo unnaru kada, they have not been convicted. Oka sari bail meeda vaste mottham witnesses nandarni influence chestaru. Ippude already oka chief secretary ni oka approver ni intaga influence chestunnaru, inka meella vaalla sangathi enti, maa meeda cases pedutunnaru. So ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యు నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా, 11 కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా?